కశ్యప ఛానల్కి స్వాగతం. ఈరోజున మనం వరంగల్లో ఉన్నటువంటి ఏకశిలా పార్క్కు వచ్చాము. ఈ ఏకశిలా పార్కు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పెద్దనైనటువంటి చెరువు కనిపిస్తుంది. అసలు వరంగల్ అంటేనే అనేకమైనటువంటి ఏకశిలలతోటి అద్భుతమైనటువంటి నిర్మాణాలు కలిగినటువంటి ప్రదేశం. ఈ ఏకశిలా పార్కులో కూడా మనం అటువంటి నిర్మాణాలను మనం చూడవచ్చు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి వివిధ రకాలైనటువంటి వస్తు సముదాయాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆటలను అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏకశిలా పార్కు వచ్చే వాళ్ళకి ప్రధానమైనటువంటి ఆకర్షణ పక్కనే అనుకున్నటువంటి పెద్దనైనటువంటి చెరువు. ఇది చాలా అత్యద్భుతంగా అనిపిస్తుంది. ముఖ్యంగా సూర్యోదయ సమయాల్లోనూ సూర్యాస్తమయాల సమయాల్లోనూ పక్కనే ఉన్నటువంటి కొండ ఏదైతే ఉందో ఆ కొండ ఎక్కి చూసినప్పుడైతే కనుక ఈ ప్రాంతం మొత్తం అత్యంత మనోహరంగా మనకు దర్శనమివ్వటము అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనకు బోటింగ్ కూడా అలౌ చేస్తారు. లోపలికి వెళ్ళి కావాలనుకున్న వాళ్ళు బోటింగ్ చేసి రావచ్చు. ఇటువంటి ప్రాంతం మొత్తం కూడా కొబ్బరి చెట్లతోటి పెద్దనైనటువంటి చెరువుతోటి ఆ చెరువు లోపల మధ్య లోపల కాకతీయ సామ్రాజ్యం మొత్తాన్ని తనదైనటువంటి పేరుతోటి చిరస్థాయిగా చరిత్రపటంలో నిలిపినటువంటి రాణి రుద్రమదేవి యొక్క విగ్రహం ఏదైతే ఉందో ఈ రాణి రుద్రమదేవి యొక్క కాంస్య విగ్రహంతో ప్రాంతం మొత్తం కూడా శోభాయమానంగా చూపులను అంటే గట్టిపడి వేస్తుంది అని చెప్పి చెప్పడం ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. కనబడుతుంది కదా, పక్కనే కొండ, కొండపైన నిర్మాణాలు మనకు కనవస్తాయి. ఆ కొండపైకి మనం చూసినట్లయితే కనుక ఈ ప్రాంతం మొత్తం అద్భుతంగా అనిపిస్తుంది. మనం ఆ పార్కు నుంచి అంటే పిల్లలు ఆడుకునేటువంటి ప్రదేశం నుంచి కిందకి దిగి ఈ చెరువు కట్ట ఏదైతే ఉందో ఈ చెరువు కట్ట వైపుగా మనం వస్తున్నాం. ప్రాంతం మొత్తం కూడా రైట్ సైడ్ మొత్తం కూడా చెరువు ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా పిల్లలు ఆడుకోవడానికి అవసరమైనటువంటి వస్తు సముదాయాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఇక్కడ మనం చూడవచ్చు. దూరంగా కారం వచ్చేటువంటిదే రాణి రుద్రమదేవి యొక్క విగ్రహం కనబడుతుంది కదా దూరంగా. ఇప్పుడు మనం ఒకసారి ఈ కొండ పైభాగం ఏదైతే ఉందో పైభాగానికి వెళదాం. ఇందాక మనం అనుకున్నట్లుగా ఈ ఏకశిల ఒకే కొండపైన ఇక్కడ నిర్మించడము అనేటువంటి జరిగింది. ఈ ఏకశిలా నగరం లోపల ఇటువంటి ఒకటే శిలతో ఉన్నటువంటి కట్టడాలకు కొదవలేవు. ఈ కాకతీయ తోరణాలు కూడా ఎక్కువ శాతం ఒకే రాతితోటి నిర్మించారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. చూడండి, సూర్యాస్తమయ సమయం అవుతున్నది. ఈ దృశ్యం ఈ కొండపైన చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకో కొంచెం పైకి వెళ్దాం. దేవతామూర్తులు ఎవరు లేకపోయినప్పటికీ ఇది ఒక శివాలయం, పాతకాలంలో పలు శివాలయం ఇది. ఇక్కడి నుంచి మనం ఈ సూర్యాస్తమయ సన్నివేశాన్ని చూసినట్లయితే కనుక మనసు పులకరిస్తుంది. ఈ ప్రాంతం మొత్తం కూడా అత్యద్భుతంగా ప్రకృతి రమణీయతతోటి అలరాడుతూ ఉంటుంది. దూరంగా కనబడేటువంటి చెరువు ఇదే కాకతీయ సామ్రాజ్ఞి రాణి రుద్రమదేవి యొక్క పెద్దనైనటువంటి కాంస్య విగ్రహము, అక్కడ దూరంగా కనవచ్చేటువంటి సూర్యాస్తమయ దృశ్యము అంతా కూడా ఎలాంటి వారినైనా ఇట్లానే కట్టిపడి వేస్తాయి అని చెప్పి చెప్పవచ్చు. ఇక్కడి నుంచి మరలా కొంచెం ముందుకు పోయినట్లయితే కనుక ఇక్కడి నుంచి మొత్తం కూడా కింద వైపున ఉన్నటువంటి పచ్చనైనటువంటి వ్యూ అంతా మనకు కానవస్తుంది. ఈ పైన కానొచ్చేటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో దీనికి పైకెక్కడానికి మెట్లు చాలా నేరోగా ఉంటాయి, చాలా కష్టం మీద పైకెక్కాలా అన్నట్టు ఉంటాయి. కనబడుతుంది కదా, ఇంతే, ఇంతకన్నా ఎక్కువ ప్రదేశం ఉండదు. దీని నుంచి మనం ఎక్కాల్సి ఉంటుంది. మెట్లు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, కేవలం ఒక్క మనిషి మాత్రమే పట్టడానికి వీలుగా ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి సొరంగ మార్గం ఉంది అంటారు. ఇప్పుడు మనం పైకి ఎక్కుతున్నాము, ఎంత చీకటిగా ఉంది. ఇక్కడి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ మనం పైకి వెళ్తున్నాం. పైకి వెళ్తున్న కొద్దీ మళ్ళా వెలుతురుగాను వస్తుంది. ఇక్కడి నుంచి ఇందాక మనం చూసినటువంటి దృశ్యాన్ని చూస్తే మరింత మనోహరంగా ఈ దృశ్యం మనకు ఆవిష్కృతమవుతుంది. చూడండి, దూరంగా మొత్తం గృహ సముదాయాలు, దూరంగా కనవచ్చేటువంటి చెరువు, ప్రాంతం మొత్తం కూడా ఎంతో అత్యద్భుతంగా ప్రకృతిని ఇష్టపడేవారికి ఎంతగానో నచ్చేటువంటి పార్కుగా దీన్ని మనం చెప్పవచ్చు. ఈ చెరువు పక్కనే అనేకమైనటువంటి పిల్లలు ఆడుకోవడానికి అవసరమైనటువంటి గేమ్స్ని ఇక్కడ కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతున్నది. వీటన్నిటిని చూసుకుంటూ మనం ఇక్కడ నుంచి మరలా ఈ ఏకశిలా పార్క్ ఏదైతే ఉందో ఆ పార్క్ వైపుగా వెళుతున్నాం. ఇదంతా కూడా చుట్టూరా ఉన్నటువంటి ప్రాంతము.
వరంగల్ లోపల ఇది బయటకు దాటి అడుగుపెట్టగానే మరలా కాకతీయుల యొక్క కోట ఏదైతే ఉందో కాకతీయుల కోట, అట్లానే స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయము, ఇవన్నీ కూడా మనకు కాండవటము అనేటువంటిది జరుగుతుంది. పిల్లలను తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కూడా వీకెండ్స్ లోపల ఈ ప్రాంతానికి రావటము అనేటువంటిది మనం చూడవచ్చు. నిజంగా ప్రకృతిని ఇష్టపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ పార్క్ ఏదైతే ఉందో ఈ పార్క్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే పిల్లలతో పాటుగా సమానంగా పెద్దవాళ్ళు కూడా ఆనందించదగినటువంటి ప్రదేశం ఇది. చూసారు కదా మా ఈ వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.